తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని దళితుని చేస్తానటువంటి హామీ ఇచ్చారు కానీ దళితుల ఓట్లు రాగానే కేసీఆర్ స్వయంగా సీఎం కుర్చీని కైవసం చేసుకొని దళితుల మోసం చేశాడు కానీ అందుకు భిన్నంగా సామాజిక న్యాయం సామాజిక సాధికారత కోసమే ఇవాల భారతీయ జనతా పార్టీ కృషి చేస్తా ఉన్నది నా కుటుంబ సభ్యులారా తెలంగాణ की इस विकास यात्रा में मादिगा समुदाय के साथ जो अन्याय हुआ है उसे बीजेपी भली भांति समझती है। इस अन्याय का अंत करने के लिए भारत सरकार प्रतिबद्ध है। काम को तेज गति से आगे बढ़ाने के लिए एक कमेटी का गठन कर रही है। ये कमेटी आपको न्याय दिलाने की पहल करेगी और आपके सशक्तिकरण का एक नया रास्ता बनाएगी। माड़ीगा समुदाय से जुड़ी एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में भी चल रही है। ये केस मजबूत हो सके इसके लिए हम हर संभव प्रयास कर रहे हैं। इन सभी विषयों पर कल ही मैंने दिल्ली में अफसरों से विस्तार से बात भी की है। मित्रलारा ई तेलंगाणा अभिवृद्धि यात्रलो मादिक समाजानिकि తీరని అన్యాయం జరిగింది ఆ అన్యాయం జరిగిన విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం ఈ అన్యాయాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఒక కమిటీ వేసింది ఈ కమిటీ ద్వారా మీకు న్యాయం చేసేందుకు మేము చొరవ తీసుకుంటుంది మరియు మీ సాధికారత కోసం కొత్త మార్గాన్ని కూడా ఇవాల అన్వేషిస్తా ఉన్నది మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రధాన న్యాయ ప్రక్రియ సుప్రీం కోర్టులో ఈ రోజు కొనసాగుతుంది ఈ యొక్క కోర్టులో ఉన్నదానికి న్యాయం జరగడానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం నిన్ననే ఢిల్లీలో నేను స్వయంగా ఈ విషయాలన్నిటిపైన కూడా వివరంగా ఆ అధికారులతో మాట్లాడాను నా కుటుంబ సభ్యులారా తెలంగాణకే కిసానోకు उनकी मेहनत के लिए जाना जाता है लेकिन राज्य सरकार ने उनके साथ भी धोखा ही किया है। बीआरएस की सरकार ने यहां पर अनेक सिंचाई योजनाओं की घोषणा की थी।